చాలును చాలును యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. రెండవ పాట సియోను పాటలు సంతోషముగా అనేటువంటి పాట పాడుకుని గణపరుద్దాం దేవుణ్ణి. సియోను పాటలు సంతోష. నీవే నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ప్రభునందు ప్రిలారా, మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించడానికి ఈ స్థలానికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు ఆలకిద్దాం. నీతిమంతులని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం కలిగి ఉన్నారు కాబట్టి వారి జీవితం సార్థకమైంది. మూడు విషయాల్లో మొట్టమొదటి ఏమిటంటే ఐదో వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే. మొట్టమొదటిగా వారు కలిగి ఉన్నటువంటి విషయం ఏమిటంటే స హోలీ గాడ్, పరిశుద్ధ దేవుణ్ణి వారు విశ్వసించి ఉన్నారు, సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. హీబ్రూ వారందరికీ మూల పురుషుడు అబ్రహాము అని, ఆధ్యాత్మిక తండ్రి అని చెప్తూ ఉంటారు. ద లార్డ్ ద క్రియేటర్ ద హోలీ వన్, అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి ఆయన విశ్వసించి ఉన్నారు కాబట్టే వారి జీవితం సార్థకమైనటువంటి జీవితం అండి. పరిశుద్ధత అనేది ప్రభు యొక్క వ్యక్తిత్వ లక్షణం అండి. అది బైబిల్ అంతటికీ కూడా అనుగుణంగా కనిపిస్తూ ఉంటుంది. అవును, వాక్యం సెలవిస్తుంది నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన విమోచకుడు, పరిశుద్ధ దేవుడు అని మనం తెలుసుకోవచ్చు. హోలీ గాడ్ డిసైడ్స్ అవర్ లైఫ్ అండ్ హీ కెన్ డైరెక్ట్ అవర్ లైఫ్ స్టైల్ అండి. ఆయన మన జీవితకాలాన్ని ఆయన నిర్ణయిస్తారు, అంతేకాదు మన జీవన విధానాన్ని కూడా ఆయన చేస్తే. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు నా తోడు అన్నాడండి, ఎవరి మీద ఒట్టేసి చెప్పల, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విస్తరింప చేస్తాను అన్నాడు. నా తోడయ్యా, ఇక అంతకన్నా గొప్ప ఏముందండి, దేవుని తోడు అంటే. దాన్ని బట్టి అబ్రహాము సంతోషించాడు. దేవుని చేతి పనులు మానవ జాతికి సంతోషాన్ని ఇస్తాయండి. మనం చదువుకున్నప్పుడు సంతోషం సగం బలం అంటారు, కానీ ప్రభు ఇచ్చే సంతోషం పరిపూర్ణ సంతోషం. నేను మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా ఆలోచించండి, 100 గొర్రెలు ఉన్నాయని ఒకటి తప్పిపోతే 99 ఉన్నాయని సంతోషించలా, ఆ ఒకటి దొరికినప్పుడు సంతోషించాడు. 10 వెండి నాణ్యములు ఉన్న స్త్రీ 9 ఉన్నాయిలే ఒకటి పోయిందని సంతోషం, ఒకటే కదా అనలేకోలేదు, ఆ ఒకటి దొరికినాక సంతోషించింది. ఇద్దరు కుమారుల్లో ఒకరు తప్పిపోయినప్పుడు ఒకడున్నాళ్ళే సంతోషించలా, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషం. నిజమే, దేవుడు సర్వశక్తిమంతుడిచ్చిన సంతోషం అది స్థిరంగా ఉంటుంది. అది వారి జీవితంలో చూశాం. ఆయన దేవునితో కలిసి సంతోషించారు, కుటుంబంతో కలిసి సంతోషించారు, సమాజంతో కలిసి కూడా ఆయన సంతోషించారు. అందుకనే వారి జన్మ సార్థకమైనటువంటి జీవితం అని నేను